Welcome to Teqnar. In this video, we will see the iBall router, Wifi router setup. Actually, we will see the network picture here. Observe black cable and yellow cable, two cables. In this router, we have a black cable that is the internet service. So, we will connect the router to this place. And next, we will set up the iBall router setup. ఆ సెటప్ చేయడానికి రూటర్ నుంచి మనకి సిస్టమ్కి ఒక యాక్సెస్ కంట్రోల్ అనేది కావాలి సో ఈ ఎల్లో కేబుల్ ఈ రూటర్ని కంట్రోల్ చేయడానికి సిస్టమ్కి మనం యాక్సెస్ చేస్తున్నాం సో ఈ ఎల్లో కేబుల్ని సిస్టమ్కి కనెక్ట్ చేసి సిస్టమ్లో మనము ఈ రూటర్ని సెటప్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఎల్లో కేబుల్ని సిస్టమ్కి కనెక్ట్ చేయండి తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేయండి బ్రౌజర్ లో 192.168.1.1 ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఐబాల్ రూటర్ లాగిన్ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ క్విక్ ఫర్ అనే ఆప్షన్ చూసారు కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వైర్లెస్ రూటర్ నెక్స్ట్ పిపిపి ఓఈ నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే మనకి యాక్టివ్ ఫైబర్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా మనం నెట్వర్క్ కనెక్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళు మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్ఐడి మీన్స్ మన వైఫై రూటర్ నేమ్ ఇది సో మీరు నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ సో మనం ఇవ్వాల్సిన క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చాం క్లిక్ ఆన్ రీస్టార్ట్ నౌ రూటర్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఈ రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మన సెట్టింగ్స్ అనేవి రూటర్లో సేవ్ అయిపోయి ఉంటాయి సో నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడు మనం వైఫై రూటర్ని షట్ డౌన్ చేసినా కూడా మళ్ళీ మనం టర్న్ ఆన్ చేసిన వెంటనే మనం ఇచ్చిన క్రెడెన్షియల్ అన్నీ యాక్సెస్ చేసుకొని మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇస్తుంది జనరల్గా మనం కేబుల్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నట్లయితే క్రెడెన్షియల్స్ యూజ్ చేయనప్పుడు మనం కేబుల్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి మనకి పోర్టల్ పేజ్ లాగిన్ అనేది అడుగుతుంది సో ఆ పోర్టల్ పేజ్ లాగిన్ అనేది అడగకుండా ఉండాలంటే బై డిఫాల్ట్ ఇక్కడ మనం కిక్ కాన్ఫిగరేషన్లో ఈ సెటప్స్ అనేవి చేసుకున్నట్లయితే నెక్స్ట్ టైం నుంచి మనం ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా మనకి ఇది క్రెడెన్షియల్ అనేది అడగదు డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇస్తుంది సో రూటర్ అనేది సెటప్ అయిపోయింది నౌ విల్ చెక్ ఇంటర్నెట్ కనెక్షన్ రైట్ యా గూగుల్ ఈజ్ కమింగ్ సో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది ఐబాల్ రూటర్ని సెటప్ చేయడానికి యూజ్ చేయాల్సిన థింగ్స్ నేను ఇప్పుడు చేసింది డైనమిక్ ఐపీ స్టాటిక్ ఐపీ కాదు స్టాటిక్ ఐపీ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఇప్పటివరకు చేసింది జస్ట్ డైనమిక్ ఐపీ మాత్రమే స్టాటిక్ ఐపీ కాదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ టెక్నికల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే